बहुजन समाज पार्टी के रियासती सदर डॉक्टर आर एस प्रवीण कुमार ने इल्जाम लगाया कि पावर मिनिस्टर जगदीश रेड्डी ने नलगुंडा डिस्ट्रिक्ट मार्केटिंग सोसाइटी के चेयरमैन डीसी एमएस और वीसी लीडर विट्टे जनाया यादव को कत्ल करने की साजिश रची और 50 लाख रुपए की सुपारी अदा की। विट्टे जनाया की वालिदा लामा की इयादत मंगल को गांधीनगर सूर्यापेट में की गई थी। बाद में मीडिया से बात करते हुए वजीर ने इल्जाम लगाया कि वजीर ने जनाया को कत्ल करने के लिए पहले 1 एकड़ अराजी और 1 करोड़ रुपए की सुपारी युगम बकीर राम को अदा की थी। उन्होंने कहा है कि उसके पीछे वजीर के साथ चीफ मिनिस्टर केसीआर का भी हाथ है। उन्होंने वजीर पर तनकीद की कि वो बीसी एससी एसटी और अकलीती ग्रुपों के कायदीन को सियासी तौर पर बढ़ने से रोकने की साजिश कर रहे। ఎక్కడా నాకు ఏడు మేకెత్తాడు ఈసారి ఎక్కడ నన్ను ఓడగొడతాడు అన్న భయంతో ఇలా జగదీష్ రెడ్డి గారు ఆయన మీద కేసులను పెట్టిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన కొడుకు పెళ్లి చేసిండు, చాలా గొప్పగా చేసిండు. ఒక బీసీ బిడ్డ మరి ఆయన పెళ్లికి 50,000 మంది దాకా వచ్చిండ్రు. ఆ 50,000 మంది ఈయన పెళ్లికి వచ్చిండ్రు అంటే ఆయన మరి ఏమంటారు, సహించలేకపోతా ఉన్నాడు మంత్రి గారు. అందుకొరకే ఈయన మీద దాడి జరిగిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రవీణ్ కుమార్, నేను బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, ఆయన నన్ను ఇన్వైట్ చేసిండు. ఇన్వైట్ చేస్తే నేను కూడా ఆయన మ్యారేజ్కి మరి ఆయన కొడుకు మ్యారేజ్కి రావడం జరిగింది. ఆయన మరి దానికి కూడా ప్రవీణ్ కుమార్ ఎక్కువ ఎక్కబోతాడు ఈయన అని చెప్పేసి మరి జగన్ రెడ్డి గారు మరి ఆయన మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, పండగల సాయన్నను ముదిరాజు ముద్దుబిడ్డ పండగల సాయన్నను చంపేసిండ్రు, సర్దార్ సర్వాయి పాపన్నను చంపేసిండ్రు, బెల్లి లలితను కూడా ఈ అగ్రవర్ణాలకు చెందిన దొరలు చంపేసిండ్రు. కానీ ఇవాళ మళ్ళీ వట్ట జానయ్యను కూడా చంపాలని సుపారీ ఇచ్చిండ్రు. సరే మరి దాని మీద ఇక్కడ ఎల్కారంలో మర్డర్ కూడా అయింది, మీ అందరికి కూడా తెలుసు. వట్ట జానయ్యలకు కూడా ప్రమాదానికి ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని బహుజన సమాజం పార్టీ అనుకుంటా ఉన్నది. బీసీలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా, ఎస్సీలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా, ఎస్టీలలో మైనారిటీ నాయకత్వం ఎదగకుండా అంతా కూడా అగ్రవర్ణ దొరల చేతిలోనే మరి అధికారాన్ని పెట్టుకునే కుట్ర ఇక్కడ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగమే ఈ అక్రమ కేసులు. అందుకొరకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న, కేసీఆర్ను హెచ్చరిస్తున్నా, మీరు తేనె తుట్టను కలుపుతా ఉన్నారు. మీరు 100కి 1% మీరున్నారు, 99% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నాం మేము. మా లోపల నాయకత్వం తిరుగుతూ ఉంటే మీరు ఎందుకు సహించలేకపోతా ఉన్నారు? ఈ రాష్ట్రం మాది, ఈ దేశం మాది, ఈ రాజకీయాల్లో మాకు కూడా బాధ్యత ఉన్నది, మాకు కూడా పాత్ర ఉన్నది, ఈ సంపదలో కూడా మాకు భాగస్వామ్యం ఉన్నది. అందువరకు మేము కూడా బరాబర్ రాజకీయాలు చేస్తాం. అంతా మీరు చెప్పినట్టుగానే చేయాలన్నా, అంతా కూడా మీరే ఎమ్మెల్యేలు కావాలన్నా, మీరే మినిస్టర్లు కావాలన్నా, మరి మేము ఎప్పుడు మీ జెండాలు మోస్తూనే ఉండాలన్నా? మేము ఎంతసేపు సర్పంచ్ల వరకే పరిమితం కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలు జడ్పీటీసీల వరకే పరిమితం కావాలన్నా, కౌన్సిలర్లే కావాలన్నా? మేము మంత్రులు ఎందుకు కావద్దు? మేము ఎమ్మెల్యేలు ఎందుకు కావద్దు? ఈ విషయం మీరు కేసీఆర్ను గుర్తించాలి, జగదీష్ రెడ్డిని గుర్తించాలి. ఎప్పుడు 70 సంవత్సరాల నుంచి జగదీష్ రెడ్డి, రఘుమారెడ్డి, లేకపోతే ఎలిమినేటి మాధవ రెడ్డి, లేకపోతే దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అందరు మీరే, గుత్తా సుఖేందర్ రెడ్డి, మరి ఎప్పుడు జానయ్య లాంటి నాయకులు పైకి వస్తారు? ఎప్పుడు మరి బొమ్మగారిని దర్శనం ధర్మభిక్షం లాంటి వాళ్ళు పైకి వస్తారు? అందుకొరకే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు తప్పనిసరిగా అర్జెంటుగా ఈ అక్రమ కేసులను కూడా విత్డ్రా చేయాలి, జానయ్యకు న్యాయం జరగాలి. జానయ్య మీద ఈగ వాలినా కూడా ఊరుకునేది లేదు తెలంగాణ బహుజన సమాజం అంతా ఒక్కటైతుంది. దీని శంకరగిరి మాన్యాలు పడతారని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. జానయ్య నిజంగా ఎవరికైనా అన్యాయం చేసింటే ఆయన, నేను వివరణ ఇచ్చుకుంటానని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ మీకు అన్యాయం చేసింటే నేను దాన్ని న్యాయంగా చేస్తాను, చట్టబద్ధంగా నేను ఏమేం చేయాలో అంతా చేస్తాను అంటున్నాడు. కానీ అదంతా వినకుండా ఇవాళ అనవసరంగా అర్జెంటుగా కేసులు పెట్టి ఆగమేఘాల మీద ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. ఆనాడు బెల్లి లలితకి ఏ విధంగా అయితే చంపి బీసీ సమాజం యొక్క నోరు గొంతు కోసినరు, ఆ విధంగా ఇవాళ జానయ్య మీద అక్రమ కేసులు పెట్టి మంత్రి జగదీష్ రెడ్డి, బిడ్డ మీరు బీసీలు ఎక్కడ ఉండాలని అక్కడే ఉండాలి, మీరు అది దాటి ముందరికి పోకూడదు, పోతే మాత్రం మీ పని కథం చేస్తా, మీరు ఎస్సీలు ఎక్కడ ఉండాలని అక్కడే ఉండాలి, మీరు నేను ఏం చెప్తే అదే చేయాలి, నేను గీసిన గీత దాటితే మాత్రం మీ పరిస్థితి ఇట్లనే ఉంటుంది అని చెప్పి జానయ్యను ఒక ఉదాహరణగా తీసుకోవాలని చెప్పి జగదీష్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది రాజ్యాంగబద్ధం కాదు, బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు, ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం, జానయ్య గారి కుటుంబానికి సంఘీభావం తెలుపుతాం, తప్పకుండా బీసీ బిడ్డలకు
అరవై నుంచి డెబ్బై మంది వరకు అసెంబ్లీలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అసెంబ్లీకి పోయేటట్టుగా బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేయబోతా ఉన్నదని చెప్తూ, మరి కేసీఆర్ ఈ దొంగ ప్రభుత్వాన్ని, కేటీఆర్ కేసీఆర్ జగదీష్ రెడ్డి ఈ దొంగ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె దించాల్సిందిగా తెలంగాణ బహుజన సమాజానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి విన్నవిస్తూ, ఇవాళ జానయ్యకి జరిగింది, రేపు మీకు జరగవచ్చు, రేపు ఇంకొకరు జరగవచ్చు అన్యాయం. అందుకొరకు ఈ అన్యాయాలను అడ్డుకోవాలంటే మీరు అర్జెంటుగా గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్తూ, మరి బీసీ సంఘాలకు ప్రత్యేకించి మరి ఆర్ కృష్ణ గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చలికాని వెంకట్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరందరూ కూడా దొరలను అడుక్కోవడం మానేయండి. దొరలను అడుక్కుంటే మనకు వచ్చేది ఏం లేదు.